మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రజనీకాంత్ హీరోగా జ్యోతిక కీలక పాత్రలో నటించిన సినిమా చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనం క్రియేట్ చేసిందనే చెప్పాలి. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నేటికీ మరిచిపోలేదు. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు కొత్త ట్రెండ్ ను కూడా సృష్టించింది. ఇప్పటికే టీవీలో వస్తే ఈ సినిమాను అందరూ వీక్షిస్తారు. ఈ సినిమాలో కథ ఎంత అయితే ముఖ్యమో సంగీతం యొక్క ప్రాముఖ్యత కూడా అంతే ముఖ్యం. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 తీసే పనిలో పడ్డాడు వాసు. కానీ కొన్ని కారణాల వల్ల రజని ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన ఆమోదంతో ఈ సీక్వెల్ కోసం లారెన్స్ తో లోరెన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇటీవలే పూర్తయింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. కంగనా రనౌత్, కంగనా రాణావత్, మహిమా నంబియార్, రాధిక, లక్ష్మీ మీనన్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈసారి కీరవాణి సినిమాకు సంగీతం చేశాడు. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనను సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఉన్న మరో హైలైట్ విషయానికి ఏంటంటే దయ్యాల సినిమాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయిన లారెన్స్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతాడని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.